సో భౌతిక ప్రపంచంలో చివరగా భౌతిక నియమాల స్వభావం. సో దీనిలో భాగంగా శాస్త్రవేత్తలు ఈ భౌతిక ప్రపంచంలో అనేక విషయాల గురించి అన్వేషించడము జరుగుతుంది. వాటి యొక్క సత్యాన్ని కనుగొనడం అనేది జరుగుతుంది. అంటే ఈ నియమాలు ఎంతవరకు సరైనవి అనే విషయాన్ని కనుక్కోవడము, దానికి కారణాలు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే పరమాణుల కంటే చిన్నవైనవి మొదలుకొని నక్షత్రం వరకు, పెద్ద పెద్ద నక్షత్రాల వరకు కూడా వాటి గురించి తెలుసుకోవడము మరియు పరిశీలన చేయడము, ప్రయోగాలు చేయడము అనేది జరుగుతుంది. ఈ భౌతిక నియమాల్లో అనేక రాశులు ఉన్నాయి. ఈ రాశులు కొన్ని కాలంతో మారవచ్చు, కొన్ని మారకపోవచ్చు. ఇందులో భాగంగా చూసినట్లయితే బాహ్య సంరక్షక బల ప్రభావంతో జరిగే గమనానికి మొత్తం యాంత్రిక శక్తి, అంటే గతిజ శక్తి, స్థితిజ శక్తుల మొత్తానికి సమానం. అంటే ఈ గతిజ స్థితిజ శక్తులు కలిపి మొత్తము స్థిరంగా ఉంటాయి. అంటే ఒక వస్తువుని స్వేచ్ఛగా కింద పడేసినప్పుడు మొదటగా వస్తువు స్థితిజ శక్తిని కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఈ వస్తువు భూమిపైకి వస్తువు ఉన్నప్పుడు ఆ వస్తువులో ఉండే స్థితిజ శక్తి గతిజ శక్తిగా మారుతుంది. చివరికి ఆ వస్తువు భూమిని తాకే సమయంలో పూర్తిగా గతిజ శక్తిగా మారుతుంది. అంటే భూమిని తాకినప్పుడు మొత్తము ఆ స్వేచ్ఛగా కింద పడే వస్తువు యొక్క స్థితిజ శక్తి మరియు గతిజ శక్తులు రెండు కలిపి స్థిరంగా ఉంటాయని చెప్పవచ్చు. సో ఈ విధంగా చూసినట్లయితే శక్తి అనే భావన భౌతిక శాస్త్రానికి ముఖ్యంగా కేంద్రము అని చెప్పవచ్చు. ఎందుకంటే శక్తి అనేది వివిధ రూపాల్లో ఉంటుంది. ముఖ్యంగా ఉష్ణము, యాంత్రిక శక్తి, విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, సౌరశక్తి ఉదాహరణలుగా చెప్పవచ్చు. సో భూమిని తాకే వస్తు విషయంలో కూడా శక్తి మారుతూ ఉంటుందని చెప్పవచ్చు. అది ఏ విధంగా అంటే స్థితిజ శక్తి గతి శక్తిగాను, గతి శక్తి స్థితి శక్తిగా మారుతుంది. అంతేవిధంగా ఒక వస్తువుని, ఒక లోలకాన్ని వేలాడదీసినప్పుడు ఆ లోలకము ఆసిలేషన్స్ చేస్తూ ఉన్నప్పుడు, అంటే డోళనాలు చేస్తున్నప్పుడు ఆ యొక్క లోలకము తన స్థితిశక్తిని గతిశక్తిగాను, గతిశక్తిని స్థితిశక్తిగాను మార్చుతూ ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్థితి గతిశక్తుల మొత్తము స్థిరంగా ఉంటుంది. అంటే ఈ లోలకం విషయంలో గతి శక్తి మరియు స్థితిశక్తి రెండు కలిపి స్థిరంగా ఉంటాయి. కేవలము లోలకము డోలనాలు చేస్తున్నప్పుడు ఆ యొక్క స్థితిశక్తి గతిశక్తిగాను, గతిశక్తి స్థితిశక్తిగా మారుతుంది. అంతేగాని శక్తి మాత్రము నశించదు. ఈ గతి స్థితిశక్తుల మొత్తము స్థిరంగా ఉంటుంది. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే మన యొక్క భారతీయ శాస్త్రవేత్త సివి రామన్ రామన్ ఫలితాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే మనకి వివరించాడు అన్నమాట. రామన్ ఫలితం అంటే ఏమిటి అంటే అణువులు ఉత్తేజిత స్థాయిని పొందినప్పుడు కాంతి పరిక్షేపణం అనేది చెందుతుంది. దీనినే రామన్ ఫలితము అంటారు. ఈ ప్రయోగానికి సివి రామన్కి 1930లో నోబెల్ బహుమతి ఇవ్వడము జరిగింది. సో తర్వాత ఈ మనము ఒక రాయిని తీసుకొని కొంత ఎత్తుకు విసిరివేసినప్పుడు ఆ రాయి తిరిగి భూమిపైన పడుతుంది. అంటే అర్థం ఏంటి, ఆ రాయి కొంత ఉష్ణాన్ని మరియు ధ్వనిగా మారుతుంది. అయినప్పటికీ కూడా ఆ రాయి భూమిని తాకిన తర్వాత మరియు రాయి పరిసరాలు ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. కేవలము ఈ రాయి ఉష్ణంగాను ధ్వనిగాను మాత్రమే మారుతూ ఉంటుంది. ప్రకృతిలో అనేక
క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా స్థూల క్షేత్రాలు అని, తర్వాత సూక్ష్మ క్షేత్రాలు అని చెప్పవచ్చు. ఈ స్థూల మరియు సూక్ష్మ క్షేత్రాలు కూడా శక్తినిత్వత్వ నియమానికి లోబడి పనిచేస్తాయి. అంటే శక్తినిత్వత్వ నియమము అంటే ఏమిటి అంటే, శక్తి ఒక నియమం నుంచి, ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మారుతుంది. శక్తి మాత్రమే కాదు, ద్రవ్యము కూడా ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారుతుంది. అంటే శక్తి నిత్యత నియమము, ద్రవ్య నిత్యత నియమం ప్రకారము శక్తి మరియు ద్రవ్యము రెండు కూడా నాశనము కావు. అవి ఒక రూపం నుండి ఇంకొక రూపంలోకి మాత్రమే మారుతూ ఉంటాయి. సో ఐన్స్టీన్ ప్రకారము కూడా ఈ శక్తి అనేది మారదు, ధ్వంసం కాదు. శక్తి అనేది ధ్వంసం కాదు, మారదు, కానీ ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతూ ఉంటుంది. యాక్చువల్గా శక్తి అనేది ఒక అదిశ రాశి, అంటే దానికి దిశ లేదు, అయినప్పటికీ కూడా శక్తి స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ద్రవ్య వేగము కానీ కోణీయ ద్రవ్య వేగానికి దిశలు ఉన్నప్పటికీ కూడా అవి స్థిరంగా ఉంటాయి. స్థిరంగా ఉన్నప్పటికీ కూడా అవి తమ యొక్క శక్తిని ఇంకొక రూపంలోకి మార్చుకుంటాయి, కానీ శక్తి మాత్రము నాశనము కాబడదు. సో ఆ విధంగా మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే, రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు కానీ, లేదా ఒక కారు బైకు ఢీకొన్నప్పుడు కానీ, వాటిలో ఏర్పడే మార్పులు అనేవి శక్తి నిత్యత నియమానికి లోబడే పనిచేస్తున్నాయి. అందువల్ల ఈ రెండు కార్ల మధ్య జరిగే ఢీకొట్టడము, జరిగే నష్టం కానీ, లేదా ఒక కారు ఒక మోటార్ సైకిల్ ఢీకొట్టడం వల్ల కలిగే నష్టం ఎంత జరిగిందనేది మనము శక్తి నిత్యత నియమం ద్వారా మనము అంచనా వేయవచ్చు. సో ఈ విధంగా మనము ఒక నిత్యత్వ నియమం అంటే ఏమిటంటే, పరిశీలనలు ప్రయోగాల ఆధారంగా ఏర్పడిన ఒక పరికల్పన లేదా ఒక ఊహని ఒక శక్తి నిత్యత్వ, ఒక నిత్యత్వ నియమము అని అంటారు. మనము దీనిలో భాగంగా చూసినట్లయితే, చంద్రునిపై ఉండే గురుత్వాకర్షణ బలము భూమి పైన 1/6 వంతు ఉంటుందని చెప్పవచ్చు.